కొత్తగా ఒక వక్రభాష్యం చెబుతున్నారు ఆగిన బండి అని చెప్పి నిన్న ఈనాడు ఒక పెద్ద స్టేట్మెంట్ పెట్టి బ్యాన్ హెడ్డింగ్ పెట్టి ఒక న్యూస్ రాశారు ఒక పక్కనేమో దాని వలన ప్రభుత్వానికి లాభం వస్తుందనే తద్వారా పార్టీ లాభం పొందుతుందని దాన్ని ఎన్నికల కమిషన్ తో ఆపిస్తారు అంత చెత్త ప్రోగ్రామ్ అయితే వదిలేయొచ్చు కదా దాని వలన ప్రభుత్వం ఫస్ట్ పడుతుంది కదా అది కుదరదు గ్రామీణ ప్రాంతంలో ఆపేయాలి దాని వలన ముఖ్యమంత్రి గారికి లాభం జరుగుతుంది ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఆయనకు ఉన్నటువంటి డబ్బా ఛానల్స్ చెత్త పేపర్లలో పొంకాలు పొంకాలుగా న్యూస్ రాంటాడు మనకి అవసరమైతే ఇంట్లో ఏ అవసరమైనా కూడా ఒక ఫోన్ తీసుకొని అమిజా నాడికో బిగ్ బాస్ కో ఫోన్లు చెప్పి ఆర్డర్ చెప్పుకుంటాం ఆర్డర్ చెప్పుకుంటారు చెప్పుకొని మనం మాత్రం డోర్ డెలివరీ తీసుకోవచ్చు పేదవాడికి నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ చేస్తానంటే ఓటకి ఏడుస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో 9260 వెహికల్స్ తీసుకుని దాని ద్వారా ఆ వెహికల్స్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి 40 లక్షల కార్డులకి డోర్ డెలివరీ రేషన్ ఇవ్వాలని చెప్పి అదే విధంగా ఈ రాష్ట్రంలో దాదాపు ఒక 10000 మంది పేదలకు జీవనోపాధి కల్పించాలి వెహికల్స్ వాళ్ళకే ఇచ్చేసేటట్టు 6 సంవత్సరాలు వాయిదా మేం కట్టేటట్టు వాళ్ళకు 12000 13000 రూపాయలు నెల నెల డబ్బులు మిగిలేటట్టు ఈ అన్ని ఏర్పాట్లు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకుంటే కోడిగుడ్డు గీకలు పేగటం దీనివల్న ఏదో ప్రపంచ సమస్య ఆంధ్రప్రదేశ్ లో వచ్చినట్టు గతంలో బ్రహ్మాండంగా ఉండేది ఇప్పుడు మేము ఏదో చెడగొట్టినట్టు ఈ రోజు సాత్విక చేసినటువంటి బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నాం ఇంతవరకు భారతదేశంలో పేదవాడు తినేటువంటి బియ్యాన్ని సాత్విక చేసి నాణ్యమైనటువంటి బియ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అదే విధంగా డోర్ డెలివరీ చేసేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాకు సూచనలు ఇవ్వొచ్చు ఎక్కడన్నా పొరపాటు జరిగితే మేము ఈ నెల వచ్చే నెల ఆ తర్వాత నెల రెండు నెలలో మూడు నెలలో టెక్నికల్గా ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనికి ఏదో రకంగా ఒక మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకోగానే చెడగొట్టేటువంటి కార్యక్రమం అల్లరి చేసేటువంటి కార్యక్రమం వయసు రాగానే బుద్ధి రాదు వయసుతో పాటు బుద్ధి కూడా పెరగాలి ఎప్పుడు 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని పతనం చేసేయాలి మనకి ఏక ఏది కావాలంటే చేస్తాడు మనం ఏ బోకర పని చేసినా కూడా మద్దతు తెలుపుతాడు కాబట్టి చంద్రబాబు నెట్టి పరిస్థితిని అధికారంలోకి తీసుకొచ్చేయాలని చెప్పి కొన్ని చెత్త పేపర్లో కొంతమంది డబ్బా ఛానల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారు